हाय फ्रेंड्स, वेलकम बैक टू मालती इनोवेशन्स। ई रोज नेनु मीकु कुंकुडुगाय पोडी एला तयार चेसुकोवाली अनेदि चूपिस्तुन्नानंडि। अंटे कुंकुडुगाय पोडी अंदरू चेसुकोवच्चु ईजीगा अनि अनुकुंटामु, बट नाकु फस्ट्लो कष्टम अयेदि एला प्रिपेर चेसुकोवाली अनेदि। अंटे नेनु कोन्नि प्रिपरेशन्स लो मीकु कुंकुडुगाय पोडी यूज चेसे विधानालनु चूपिस्तुन्नानु। सो कुंकुडुगाय पोडी कूडा एला चेसुकुंटारु अनेदि चूपिंचालनुकुनि నేను ఈ ప్రిపరేషన్ చెప్తున్నాను అన్నమాట। జస్ట్ నేను ఈ సైజు కుంకుడుగాయలు, నాటు కుంకుడుగాయలండి, ఈ కుంకుడుగాయలు 1 కేజీ తీసుకున్నాను। కేజీ తీసుకొని ఒక 2 డేస్ ఎండలో ఎండబెట్టాను। బాగా ఎండబెట్టిన తర్వాత, అంటే ఇలా గలగల అనేట్టుగా ఎండబెట్టాను అన్నమాట। ఎండబెట్టిన తర్వాత పూర్తిగా డ్రై అయ్యాయి కాబట్టి వీటిని ఇదిగోండి ఈ రోట్లో వేసేసి ఇలా కొట్టానండి। అంటే గింజలు ఈజీగా బయటికి వచ్చే విధానం అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అండి। బాగా డ్రై అయ్యాయి కాబట్టి తక్కిన కాయ పగిలిపోతుంది, విత్తనాలు బయటికి వచ్చేస్తున్నాయి అన్నమాట। గింజ సెపరేట్ చేసి కొంచెం సేపు రోల్ శుభ్రంగా కడిగేస్తే సరిపోతుందండి। చేదు ఇదేమన్నది సీడ్స్ సెపరేట్ చేసి ఇలా మొత్తం రెడీ చేసి పెట్టుకున్నానండి। ఈ ప్లేట్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను, రెడీ చేసి పెట్టి ఇలా చేసిన దీన్ని కూడా నేను ఏం చేశానంటే ఒక హాఫ్ డే ఎండలో పెట్టేసి ఇప్పిప్పి ఇట్లా పగలగొట్టిన కాయల్ని కూడా ఎండబెట్టానండి। ఇప్పుడు దీన్ని కొంచెం ఇదేంటంటే ఈజీగా పౌడర్ అయిపోవడానికి రెడీ అయిపోయినట్టు లెక్క, కొంత పొడి కూడా అయిపోయిందండి ఇది నేను పగలగొట్టేటప్పుడు అలా అయిందన్నమాట। విత్తనాలన్నీ తీసేసి సెపరేట్ చేసి దీని మొత్తం ఇందులో వేస్తున్నానండి। దీన్ని ఇప్పుడు మిక్సీ ఆడిచేద్దామండి, మిక్సీలో వేసి పొడి చేద్దాము। అయితే పెద్ద గిన్నెలో అయితే మెత్తగా పొడి రాదు మిక్సీ గిన్నెలో, సో చిన్న గిన్నెలో వేసేసి నేను పొడి చేసి చూపిస్తానండి మీకు। ఇవి పాత కుంకుడుగాయలు కదా, సో బ్లాక్ గా వచ్చిందండి। నాటు కుంకుడుగాయలు పాతవి, జల్లెడ పట్టడం అనేది ఇంపార్టెంట్ అండి। దీనిలో కొంచెం తుక్కు ఎక్కువగా వస్తుంది। మనం బయట కుంకుడుగాయ పొడి తెచ్చుకుంటే గింజలతో సహా మిక్సీ పట్టేస్తారండి వాళ్ళు, ఆ గింజలతో సహా మిక్సీ పట్టడం వల్ల మనకి అది అందులో బరక చాలా ఎక్కువ ఉంటుంది గింజలు కదా। మనం గింజలు తీసేసి పొడి చేసుకుంటాం కాబట్టి చాలా మెత్తగా వస్తుంది। ఏంటంటే బయట మరల్లో పట్టించడానికి మనకు అంత దొరకవు, ఇక్కడ మరలు పట్టరు కుంకుడుగాయని, సో మనం ఇలా ఇంట్లోనే చేసుకోవాలి। ఇది మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి। ఇదిగోండి పొడి రెడీ అయిపోయింది, కుంకుడుగాయల పొడి। పాత కుంకుడుగాయల వల్ల కొంచెం కలర్ ఇలా ఉంది, బాగా కొత్త కుంకుడుగాయల అయితే కలర్ వేరేగా వస్తుందన్నమాట। మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చక్కగా, అంటే ఇప్పుడు దీనిలో కూడా నేను ఇంత డస్ట్ లాగా వచ్చేసిందండి జల్లించగా, అంటే దీన్ని మళ్ళీ మిక్సీ పడితే కొంచెం
వస్తుంది బట్ నేను వీడియో కోసం కదా అందుకోసం కొంచెం పక్కకు పెట్టేసాను ఎంత వచ్చింది అంటే నేను 3/4 kg కుంకుడుగాయలు దగ్గర దగ్గరగా ఉన్నాయి కొన్ని వాడానండి కేజీలో ఇంత పౌడర్ వచ్చిందన్నమాట అంటే 1/2 kg కన్నా కొంచెం ఎక్కువ దీంతో మనం చక్కగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇప్పుడు సడన్ గా మనకి కుంకుడుగాయలు నానబెట్టుకొని తల స్నానం చేసే టైం ఉండకపోవచ్చు చాలా మంది కుంకుడుగాయలతో తల స్నానం చేస్తారు కదా అటువంటి వాళ్ళు చక్కగా నీళ్ళలో వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా తిప్పేసి వెంటనే తల స్నానం చేసేయొచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి సోప్ బట్టలు ఉతకడానికి కూడా సర్ఫ్ లాగా దీన్ని నీళ్ళలో వేసేసుకొని చిన్న చిన్న క్లాత్స్ అంటే చిన్న చిన్న క్లాత్స్ అనే కాదండి బట్టలు ఉతకడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది నెక్స్ట్ గిన్నెలు తోముకునే విషయానికి వస్తే గిన్నెలు తోముకునే దగ్గర కూడా కొన్ని నీళ్ళలో వేసేసుకొని దీంతో తోమేసుకోవచ్చు కొంచెం నిమ్మకాయ పిండేసాం అంటే స్మెల్ కూడా మారిపోతుంది చక్కగా గిన్నెలు తోముకోవచ్చు ఇప్పుడు మనం చూపించే నేను కొన్ని వీడియోస్ పెడుతున్నాను కదండి అంటే పొడులన్నీ కలిపి షాంపూ తయారు చేసుకోవడానికి యూస్ అవుతుంది అని చెప్పేసి అని ఒక వీడియో పెట్టాను అన్ని పౌడర్స్ తో షాంపూ లిక్విడ్ షాంపూ ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపించాను దానిలో కూడా మనము సోప్ నట్ పౌడర్ వేసి చేశామన్నమాట సో దానికి ఉపయోగపడుతుంది తర్వాత ఒక సబ్బు తయారీ చూపించానండి ముల్తానా మిట్టితో సోప్ బాత్ సోప్ ప్రిపరేషన్ చూపించాను దానిలో కూడా మనం సోప్ నట్ పౌడర్ యూస్ చేశామన్నమాట అలాగే ఇంకొక సోప్ ప్రిపరేషన్ కూడా మీకు పెడతానండి ఇలాగే ఈ అన్ని విధాలు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి దీని ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటే ఎంతో మంచిది మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్